కేటీఆర్ గారు మొత్తం నా ప్రసంగం అంతా కనీసం ఇప్పటికైనా ఇన్నాళ్ళు రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి, తెలంగాణ ఉద్యమలాడు ఉండు, తెలంగాణకు ఆయనకి ఏం సంబంధం, ఇవన్నీ మాటలు మాట్లాడారు. అప్పుడప్పుడు మళ్ళీ వాళ్ళే అంటారు రేవంత్ రెడ్డి ఏడుకల్లు వచ్చిండే టీఆర్ఎస్లోకి వెళ్ళే వచ్చిండే. ఒకవేళ నేను టీఆర్ఎస్లో ఉంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నట్టే కదా. ఒకవేళ తెలంగాణ గురించి నేను శాసనసభలో కాంగ్రెస్ నేరం చేసింది, ఘోరం చేసింది అని ఒకవేళ నేను చెప్పుంటే, నేను మాట్లాడిన రికార్డు నువ్వే ప్రస్తావిస్తే నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నట్టే కదా. ఇవాళ నేను తెలంగాణ ఉద్యమానికి రేవంత్ రెడ్డికి సంబంధం లేదని మీరు ఎట్లా చెప్తారు? మీ పార్టీ నడుపుకోవడానికి ఇంధనం సమకూర్చిందే మేము కదా, మాలాకటోళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. కేకే మహేందర్ రెడ్డిని అడిగితే చెప్పడా? ఇన్నయ్యని అడిగితే చెప్పడా? దేశిని చిన్నమలే చనిపోయిండు, సిరిసిల్ల పాపారావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా నీ పార్టీకి వస్తే నువ్వు ద్రోహం చేసి చంపేసి ఆ పాపం దాగిలో పెట్టుకుంటావు. ఇవాళ నీ కొడుక సిరిసిల్ల సీటు గుంజుకున్నావు. రావుల రవీంద్రనాథ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా నీ పార్టీలోకి వస్తే ఎంత ద్రోహం చేసినావు, అప్పుడే చరిత్ర మర్చిపోయినావా? విజయశాంతి నిన్ను నమ్మి పార్టీ విలీనం చేస్తే నాకు దేవుడిచ్చిన 10వ చెల్లో 11వ చెల్లో అని చెప్పిండు. యజ్ఞం చేస్తే నాకు దేవుడు ఇంకో సోదరుని ఇచ్చిండని తెలంగాణ భవన్లో నువ్వే కదా చెప్పింది. దుర్మార్గుడా, ఆడపిల్లను కూడా మోసనం చేసినావు కదా విజయశాంతి గారిని. ఆలే నరేంద్ర అంటేనే టైగర్ నరేంద్ర అని ఆ రోజు దేశమంతా పేరుండే నిన్ను నమ్మి నీ ఎంబడి వచ్చినందుకు మోసం చేసి సంపుతివి కదా ఆలే నరేంద్రను. ఈ పాపం అప్పుడే నువ్వు మర్చిపోయినావా? మేము అట్లెవరిని చేయలేదే. నేను చంద్రబాబు నాయుడుతో నువ్వు ఉన్నా తెలంగాణ కోసం నిఖార్సుగా కొట్లాడినే నిలబడ్డా. తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణకు అనుకూలంగా లేఖిపించిన నేను, చంద్రబాబు నాయుడుని 2 రాష్ట్రాలు చేయండి, సామరస్యంగా చేయండి అని చెప్పించిన నేను. నీలాక తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి 610 జీవోను రద్దు చేయండి, తెలంగాణ వద్దన్న దద్దమ్మ నువ్వు కాంగ్రెస్తో చేరి పొత్తు పెట్టుకొని 26 మంది ఎమ్మెల్యేలు గెలిచి కేంద్రంలో 2 మంత్రులు తీసుకొని, 6 డజను రాష్ట్రంలో మంత్రులు తీసుకొని నీ పార్టీ బతికే కాంగ్రెస్ దయ కదా. 2004 కాంగ్రెస్ పొత్తు పెట్టుకోకపోతే సిప్పు ఉంటుండే నీ చేతిలో. నాంపల్లి దర్గా దగ్గరను, బిర్లా మందిర్ దగ్గరను సిప్ప పట్టుకొని తండ్రి కొడుకులు వరుసగా కుటుంబం అంతా మెట్ల మీద. శుక్రవారం నాడు నాంపల్లి దర్గా, శనివారం నాడు బిర్లా టెంపుల్, ఆదివారం నాడు మెదక్ల చర్చ్ ఉంది కదా, చర్చి కాడ మెట్ల మీద కూర్చొని వరుసగా నువ్వు నీ కుటుంబం సిప్ప పట్టుకొని పిచ్చం ఎత్తుకునేటోళ్ళు. నేను ఎంపీ గెలిపించింది కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ, నీ పిల్లలందరినీ ఎమ్మెల్యేలను చేసింది కాంగ్రెస్ పార్టీ, హరీష్ని ఎమ్మెల్యే కాకుండా మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ 2009లో తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నాకనే కదా నీ కొడుకు ఎమ్మెల్యే అయింది. 172 ఓట్లతో కేకే మహేందర్ రెడ్డికి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ జెండా మోస్తేనే కదా, కండువ కప్పుకుంటేనే కదా. ఆయన మహబూబ్నగర్లో నేను కదా భుజాల మీద మోసి గెలిపించింది.